అల్లూరి జిల్లా హుక్కుంపేట మండల కేంద్రంలో ఆసరా కార్యక్రమానికి వచ్చిన అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గునకు గిరిజనుల నుండి నిలదీతల పర్వం ఎదురైంది. అసెంబ్లీలో బాగా అభివృద్ధి చెందిన బీసీఏలో ఉన్న బోయ వాల్మీకులను చేర్చుతూ వైసీపీ జగన్ ప్రభుత్వం తీర్మానం చేస్తే గిరిజన ఓట్లతో గెలిచిన మీరు ఎందుకు వ్యతిరేకించలేదని ఎమ్మెల్యేను నిలదీశారు. గిరిజనులో బోయ వాల్మీకులను చేరవేస్తే గిరిజనుల భూములకు రక్షణ లేకుండా పోతుందని, చిన్న చిన్న ఆశా అంగన్వాడీ ఉద్యోగాలు కూడా గిరిజనులకు రావని, జీవో నెంబర్ 3ను రద్దు చేసి గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగాలు లేకుండా జగన్ వైసీపీ ప్రభుత్వం చేసిందన్నారు. ఇకనైనా చేసిన తీర్మానం వెనక్కి తీసుకోవాలని గిరిజన సంఘాలతో సీఎం జగన్ వద్ద బోయ వాల్మీకులపై పంచాయతీ పెట్టాలని డిమాండ్ చేశారు. త్వరలో వైసీపీ ప్రజా ప్రతినిధుల ఇల్లు ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హుకుంపేట మండల నాయకులు పాల్గొన్నారు. ఒక బాస అందరికీ ఉంటుంది. ప్రాంతంలో మహిళలకు రక్షణ లేదండి, రక్షణ కూడా కల్పించాలి మహిళలకు. అంతేకాదు గిరిజన ప్రాంతంలో రోడ్లు లేవు, రోడ్లు సత్పరం కల్పించాలి. డెలివరీ అవ్వాలనేసి అంటే డోలింతో మోసుకుని వచ్చి డెలివరీ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు రోడ్లు కూడా వేయించాలి. గిరిజన ప్రాంతంలో ఎస్టీ దర్శనం గిరిజన ప్రాంతంలో మన అడవిలను పూజించే వాడు హక్కు ఉండాలి. ఈ హక్కు వల్ల నేను ఈరోజు చదువుకున్నాను, ఉద్యోగం చేశాను. ఈరోజు రిజర్వేషన్ ఉండడం వల్ల ఎస్టీ రిజర్వేషన్ ఉండడం వల్ల అవును సార్, నేను ప్రత్యేకంగా నేను కానీ మా నాయకులు కానీ ఈ యొక్క బోయ వాల్మీకులు గిరిజన చేర్చమని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము సార్. అది 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 తప్పు సార్, అది శుద్ధ తప్పండి. మీరు దాంతో మీరు కన్వే చేసే పని మాత్రం చేయకండి. మీరు ఎమ్మెల్యే అక్కడ ఉన్నప్పుడు అసెంబ్లీలో అసెంబ్లీలో మీరు ఇదే మాట ఎందుకు చెప్పలేదని అంటున్నాను. మీరు అసెంబ్లీలో ఈ మాట ఎందుకు చెప్పలేదు, అసెంబ్లీలో ఈ మాట ఎందుకు చెప్పలేదని మేము నిలదీస్తున్నాం. మీకు 170 మంది ఎమ్మెల్యేలు మీకు మేము కావాలి సార్, మాకు మీరు కావాలి. మీరు గిరిజన ఎమ్మెల్యే, మీరు అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదని మేము అంటున్నాం. అది చెప్పండి, మీరు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు అంటున్నాం మేము. తప్పండి, అది ఈ రోజు జగనన్న గిరిజన గిరిజన ప్రియతమ నాయకుడు జగనన్న గిరిజన ప్రియతమ నాయకుడు ఎలాగవుతాడు, గిరిజనుడు మా ప్రేమికుడు ఎలాగవుతాడు. మా గిరిజనులుగా బతికనిస్తేనే మిగతా అంత జరిగేది, ఏం చేసేదేం లేదు. ఒక రోడ్డు లేచింది లేదు, చెప్పండి. మీరు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు అది చెప్పండి సార్. సార్, మాకు రోడ్డు సంగతి మేము అడగలేదు.